సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక క్యూ తీసుకుంటాం, ఇలా క్యూ క్యూ తీసుకుంటాం. క్యూ అంటే సార్ క్యూ అంటే ఒక మెమరీ, మెమరీ లాగా, లైక్ ఒక మెమరీ, ఇది ఒక మెమరీ అనుకున్నాను. సో దీని పేరు వచ్చేసి క్యూ. క్యూ వన్ సెకండ్, కొంచెం లేట్గా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక క్లాస్ తీసుకున్నా నేను. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ క్లాస్. ఇందులో క్లాస్ క్లాస్ ప్రొడ్యూసర్ అనే క్లాస్ తీసుకున్నాను, క్లాస్ కన్జ్యూమర్ అనే కన్స్యూమర్ క్లాస్ తీసుకున్నాను. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడ ప్రొడ్యూసర్ వర్క్ ఏంటి అని అంటే, ఇటు సైడ్ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఇక్కడ ఎక్కడెక్కడ ప్రొడ్యూసర్, ఇక్కడ కన్జ్యూమర్ ఉన్నారు. కన్స్యూమర్ సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు అంటే, ఇక్కడ ఇది క్యూ అనుకుందాం. క్యూ అంటే స్టోరేజ్ లొకేషన్ కావచ్చు, ఏదైనా క్యూ అనుకుందాం. సో ప్రొడ్యూసర్ ఏం చేస్తాడు అంటే, ఇవన్నీ బాక్సెస్ అనుకో, ఇవన్నీ ఒక బాక్స్ అప్, క్యూ అనేది ఒక బాక్స్ అప్, స్టోరేజ్ లొకేషన్ అనుకో. ఇక్కడ మనం ఓకే సార్ కొన్ని సినారియస్ చూడాలి. ఇందులో మనం ఏం ప్లే చేయొచ్చు అంటే, ఐటమ్స్ ప్లే చేయొచ్చు. ఐటమ్స్ అన్న ఏదైనా ఐటమ్స్ మనం ప్లే చేద్దాం. సపోజ్ నేను ఐటమ్ జీరో ప్లే చేసాను ఇక్కడ. ఎవరు? ప్రొడ్యూసర్ జీరో. ప్రొడ్యూసర్ అని ఐటమ్ జీరో ప్లే చేశాను. అప్పుడు కన్జ్యూమర్ ఏం చేయాలి? ప్రొడ్యూసర్ ఐటమ్ జీరో ప్లే చేసినప్పుడు కన్జ్యూమర్ ఏం చేయాలి? జీరోని తీసుకోవాలి. అప్పుడు ఈ ఐటమ్ డెడ్ అయిపోతుంది మనకి. మళ్ళీ ప్రొడ్యూసర్ ఏం చేసిన అంటే, ఇంకొక ఐటమ్ పెట్టాను ఇక్కడ. అప్పుడు ఇంకో ఐటమ్ కన్జ్యూమర్ ఏం చేయాలి? ఐటమ్ కూడా తీసుకోవాలి. ప్రొడ్యూసర్ ఇంకో ఐటమ్ పెట్టిండు, కన్జ్యూమర్ ఇంకో ఐటమ్ తీసుకున్నాడు. ఐటమ్ తీసుకోవాలి ఇది ఒక సినారియో, సార్ ఇన్హెరిటెన్స్ లెక్కనేనా ఇది ఒక సినారియో కాదు కాదు, ఇన్హెరిటెన్స్ లాగానే కొంచెం, ఇది ఒక సినారియో. ఇది ఒక సినారియో. ఇంకొక సినారియో ఏంటంటే, ఇంకొక సినారియో ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఐటమ్స్ పెడుతూ ఉన్నాడు, ఇది 0, 1, 2, 3, బట్ కన్జ్యూమర్ తీసుకోవట్లేదు. మొత్తం ఎన్ని ఐటమ్స్ పెట్టాడు ఇతను? 4 ఐటమ్స్ పెట్టాడు. వన్ 4 ఐటమ్స్ కూడా ప్రొడ్యూసర్ పెట్టాడు, కానీ కన్జ్యూమర్ ఇస్ నాట్ టేకింగ్. అవన్నీ ఇది క్యూ కదా, క్యూలో ఐటమ్స్ అన్ని అలాగే కనిపిస్తున్నాయి మనకు, 0th ఐటమ్, 1st ఐటమ్, 2nd ఐటమ్. ఒకవేళ కన్జ్యూమర్ సార్ తీసుకుంటే మనం దాన్ని ఇలా రిప్రజెంట్ చేసాం కదా, 0th ఐటమ్ టేకెన్, 1st ఐటమ్ టేకెన్. సో ఇక్కడ ఏమవుతుంది, ఏమవుతుంది అంటే, ప్రొడ్యూసర్ ఐటమ్స్ పెడుతూ ఉన్నాడు బట్ కన్జ్యూమర్ తీసుకోవట్లేదు. మేబీ ఐటమ్స్ నచ్చలేదేమో, ఐటమ్స్ అతనికి నచ్చలేదేమో అందుకే తీసుకోవాలి. సార్ ఇంకొక సినారియో చూద్దాం, ఇంకొక సినారియో చూద్దాం. అసలు ప్రొడ్యూసర్ ఏం ప్లే చేయలేదు ఇక్కడ, ఏమైనా ప్లే చేసిండ? ఏం ఏం చేయాలి సార్ ప్లే చేయలేదు. కానీ కన్జ్యూమర్కి ఏంటంటే, కన్జ్యూమర్ వాంట్ సమ్ ఐటమ్స్, ఐటమ్స్ కావాలి కానీ లేదు అక్కడ. అర్థమవుతుంది కదా? సో ఇక్కడ సార్ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది అంటే, మనకి డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, 0 పెడితే కన్జ్యూమర్ 0 తీసుకోవాలి, ప్రొడ్యూసర్ 1 పెడితే కన్జ్యూమర్ 1 తీసుకోవాలి. ఇది ఒక కేసు. సెకండ్ కేసు ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ 0 పెడితే కైనా కన్జ్యూమర్ తీసుకోవట్లే, 1 పెట్టినా కన్జ్యూమర్ తీసుకోవట్లే, 2 పెట్టినా కన్జ్యూమర్ తీసుకోవట్లే, 3 పెట్టినా కూడా కన్జ్యూమర్ తీసుకోవట్లే. ఇలా నువ్వు ఎంత ఐటమ్స్ పెట్టినా కూడా కన్జ్యూమర్ అసలు రెస్పాండే కావట్లేదు. సో డ్రాబ్యాకే కదా, ప్రొడ్యూసర్ ఐటమ్స్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? లేదు కదా, మనకి వేస్ట్ కదా. లేదు సో ఇది ఒక డ్రాబ్యాక్. అండ్ ఇంకొకటి ఏంటంటే, కన్జ్యూమర్ ఏమనుకుంటున్నాడు, ఐటమ్స్ కావాలి అనుకుంటున్నాడు, బట్ ఇక్కడ కానీ ఉన్నాయా? ప్రొడ్యూసర్ ఇస్తలేదు ఇక లేవు. సో రెండు లేవు ఒకసారి ప్రొడ్యూసర్ సైడ్ ప్రాబ్లం ఉంది, కన్జ్యూమర్ సైడ్ ప్రాబ్లం ఉంది. బట్ ఈ ప్రాబ్లం ని మనం ఇప్పుడు రెక్టిఫై చేయాలి. ఈ ప్రాబ్లం ని మనం రెక్టిఫై చేయాలి. ఎలా రెక్టిఫై చేయాలి అంటే, ప్రొడ్యూసర్ అనేవాడు 0 ప్లే చేసినప్పుడు ఇమీడియట్ గా కన్జ్యూమర్ ఏం చేయాలి? 0ని తీసుకోవాలి. జీరో తీసుకోవాలి తప్ప మనకు ప్రాబ్లం లేదు కదా. సార్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు 1 పెట్టాడు, నెక్స్ట్ కన్జ్యూమర్ ఏం కన్జ్యూమర్ చేయాలి? వన్ తీసుకో 1 తీసుకోవాలి. సో ఈ కాన్సెప్ట్ మనం చేయాలి ఇక్కడ. ఇప్పుడు ఈ లాజిక్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో ప్రొడ్యూసర్ అనేవాడు ఒక థ్రెడ్, కన్జ్యూమర్ అనేవాడు థ్రెడ్. ఇది థ్రెడ్ 1, థ్రెడ్ రెడ్ వన్ వన్ ఇది థ్రెడ్ 2, రెడ్ టూ థ్రెడ్ 2. ఈ మధ్యలో క్యూ అని చెప్పాను కదా, ఇది ఒక రీసోర్స్ అన్నది. రీసోర్స్ రిసోర్స్
రీసోర్స్ అంటే ఏంటి? అది క్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, ఒక ఇద్దరు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు, వాళ్ళ రీసోర్స్ ఏంటి? కాక్. 11 మెంబర్స్ ప్లేయర్ క్రికెట్ ఆడినప్పుడు వాళ్ళ రీసోర్స్ ఏంటి? బాల్. కంపల్సరీ బాల్ ఉండాలి 11 మెంబర్స్ ప్లే చేయాలంటే. సో ఇక్కడ కూడా ప్రొడ్యూసర్ ఉన్నాడు, కన్సూమర్ ఉన్నాడు, బట్ వీళ్ళిద్దరు ఎట్లా కమ్యూనికేట్ చేసుకోవాలి కదా? మధ్యలో ఒక రీసోర్స్ కావాలి. రిసోర్స్ కావాలి. సో ఇతను ఇక్కడ పెట్టి, ఇప్పుడు సపోజ్ అమెజాన్ ఉందబ్బా, నువ్వు ఎక్కడ ఉన్నావు, సమ్ ప్లేస్ యు ఆర్ దేర్, అమెజాన్ ఎక్కడ ఉంది, బట్ నువ్వు అమెజాన్ లో బుక్ చేస్తే నీ ఐటమ్ నీకు వస్తుంది కదా, వస్తుంది సార్. ఎట్లా వస్తుంది? దాన్ని రీసోర్స్ అంటారండి. ఎట్లా ప్రొడ్యూసర్ అనేవాడు ఎవరు? ప్రొడ్యూసర్ అంటే అమెజాన్ అన్నట్టు. ప్రొడ్యూసర్ అనేవాడు అతని కన్సూమర్ సైట్ అంటే లో ఐటమ్స్ పెడతాడు. కన్స్యూమర్ ఏం చేస్తాడు? ఐటమ్స్ అంటే రిసీవ్ కస్టమర్ చేసుకుంటా ఉంటాడు, కస్టమర్ అన్నట్టు. సో ఈ ప్రాబ్లమ్ మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి. మనకు కావాల్సిన ఏంటిది? ఒక ప్రొడ్యూసర్ 1, థ్రెడ్ 1, కన్స్యూమర్ థ్రెడ్ 2, అండ్ ఒక రెడ్ రీసోర్స్. టు రిసోర్స్. సో అదే మన కోడ్ రూపంలో రాయాలి. ఇక్కడ ప్రొడ్యూసర్ అని చెప్పాను కదా. సో మనం ఏం సార్ చేస్తున్నాం అంటే, మన థ్రెడ్స్ ని మనం రెండు విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు, రెండు విధంగా మనం చేయొచ్చు. సార్ ఒకటి ఎక్స్టెండ్ థ్రెడ్ అని, ఇంకొకటి ఏంటిది? రన్నేబుల్ ఇంప్లిమెంట్స్ ఇంటర్ఫేస్. రన్నబుల్ రన్నేబుల్ ఇంటర్ఫేస్ సరే రాశాను, ఓకే సార్ ఫైన్. సో ఇది కూడా ఇంకొక థ్రెడ్ అనుకోవాలిగా మనం. ఓకే సరే, ఇక్కడ అన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. యాడ్ అన్ ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే వైట్ యాడ్ అన్ రన్. ఇంప్లిమెంటెడ్ మెథడ్స్. ఓకే సార్ బాగానే ఉంది సార్. ప్రొడ్యూసర్ ఉన్నాడు, కన్జ్యూమర్ ఉంది సార్, మా రీసోర్స్ ఎక్కడ ఉంది? రీసోర్స్ ఎక్కడ ఉంటుందంటే, ఈ క్లాస్ మనం లాస్ట్ లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడు, పీసీ డాట్ జావా ఇచ్చాను కదా, పీసీ మన సార్ క్లాస్ నేమ్. ఈ క్లాస్ ని ఎప్పుడు టచ్ చేయకూడదు, ఇది అలాగే ఉంచాను, ఏం ఎప్పుడు డిస్టర్బ్ చేయదు. ఎప్పుడు టచ్ చేయాలో చెప్తాం. మన లాజిక్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కదా, 5th లైన్ నుంచి మన లాజిక్ స్టార్ట్ అయింది. ఇది మన లాజిక్. ఈ లాజిక్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడికి వచ్చి మనం చేయాలి మనం. సో సో ఇంకొక క్లాస్ తీసుకుంటున్నాం ఇక్కడ. క్లాస్ ఇందాక ఏం చెప్పాలి? క్యూ క్యూ అనే క్లాస్ తీసుకున్నాం. ఈ క్యూ అనే క్లాస్ లో మనకి రెండు మెథడ్స్ ఉంటాయి అబ్బా. ఒకటి క్యూలో రెండు మీద ఒకటి ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు? ఐటమ్స్ ప్లే చేస్తున్నాడు, ప్లే అంటే చేస్తున్నాడు. పుట్ అంటే ఏంటి? పుట్ మెథడ్. పుట్ మెథడ్ కన్సూమర్ ఏం చేస్తున్నాడు? గెట్ మెథడ్. తీసుకుంటుండు గెట్ గెట్. సో ఈ రెండు మెథడ్స్ మనం రాద్దాం. వాయిడ్ పుట్, వైట్. నెక్స్ట్ వాయిడ్ గెట్. వాయిడ్ పుట్, వాయిడ్ గెట్. వైట్ సరే గేట్. ఇప్పుడు ఇంకొకటి. సరే ఇప్పుడు ఇంకొకటి, ఇది అయిపోయింది. ఓకే ఫైన్ బాగానే ఉంది. ఓకేనా సార్? ప్రొడ్యూసర్ వర్క్ ఏంటి? ఇప్పుడు ప్రొడ్యూసర్ ఐటమ్స్ ప్లే చేయాలి కదా, సార్ ప్రొడ్యూసర్ నాడు ఐటమ్స్ ప్లే చేయాలి కదా. మరి ఎట్లా ఐటమ్స్ ప్లే చేస్తాడు, ఎట్లా ఐటమ్స్ ప్లే చేస్తాడు అని అంటే, ప్రొడ్యూసర్ అనేవాడు, ప్రొడ్యూసర్ ఇప్పుడు ఐటమ్స్ ప్లే చేయాలి. సో ఐటమ్స్ ప్లే చేయాలంటే నేను ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, 0 అంటే 0 ని ప్లే చేయాలనుకుంటున్నా. ఎందులో ప్లే చేయాలనుకుంటున్నా? ఈ రీసోర్స్ లో ప్లే చేయాలనుకుంటా. ఇందులో ఇందులోనే కదా. అండ్ ఈ రీసోర్స్ కి సంబంధించింది ఇందులో ఏమైనా ఉందా? మనకి ఏం లేదు కదా. మీకు అర్థమవుతుందా? ప్రొడ్యూసర్ అనేవాడు సార్ ఇక్కడ, ప్రొడ్యూసర్ అనేవాడు ఎందులో ప్లే చేయాలి? రీసోర్స్ లో కదా. క్యూలా. మరి రీసోర్స్ కి ఇప్పుడు ఇది ఒక ఇది రీసోర్స్, ఓకే ఫైన్. ఇది నీ నీ థ్రెడ్, ఇది ప్రొడ్యూసర్, ఇది కన్స్యూమర్. మరి ప్రొడ్యూసర్ అనేవాడు రీసోర్స్ లో ప్లే చేయాలి అంటే రీసోర్స్ పేరెంట్ క్యూ కదా. సో క్యూ కి క్యూ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏం లేదు కదా. సో అప్పుడు మనం ఏం ఏం చేయాలి లేదు. అంటే, ఇక్కడ క్యూ క్యూ క్లాస్ ఉంది కదా, దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ తర్వాత దాని కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి, మన మన క్లాస్ కన్స్ట్రక్టర్. ఆబ్జెక్ట్ క్రియే ప్రొడ్యూసర్. ఇక్కడ ఇది ఇది క్లాస్, ఇది కన్స్ట్రక్టర్. ఓకేనా? సో ఈ కన్స్ట్రక్టర్ కి మనం ఏం పంపిస్తాము అని అంటే, ఇప్పుడు ఈ ఈ ప్రొడ్యూసర్ క్లాసే కదా. ఈ సార్ ప్రొడ్యూసర్ క్లాస్ లా మనము ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఆ క్యూని దీంట్లో యాక్సెస్ చేయాలి. యూని ఆ క్యూని యాక్సెస్. మనం దీంట్లో యాక్సెస్ చేయాలి. ఓకేనా? సో ఇది మనకి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే, మెయిన్ ఫంక్షన్ నుంచి వెళ్ళి వస్తుంది. అందుకే అర్థమవుతుంది, ప్రొడ్యూసర్ కి మనం రీసోర్స్ అలోకేట్ చేయాలి కదా. ప్రొడ్యూసర్ కి రీసోర్స్ అనేది సార్ అలోకేట్ చేయాలి కదా. సో అదే పని చేస్తుంది ఇక్కడ నేను. సో ఇయాలి ఇది ప్రొడ్యూసర్, ఈ ప్రొడ్యూసర్ ఆ క్లాస్, ఆ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్. ఓకేనా?
సో ఇది లోకల్ అవును ఆబ్జెక్ట్. నీకేం చెప్పాను, ఇది ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, యూఐ దీస్ డాట్ క్యూ ఈక్వల్ టు క్యూ అని రాయాలి. దిస్ అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న ఎస్ సార్ వేరియబుల్ ఇక్కడ ఉన్న వేరియబుల్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీస్ డాట్ క్యూ ఈక్వల్ టు క్యూ. సేమ్ ఇప్పుడు దీని ఉన్నాయి మీనింగ్ ఏంటి అని అంటే, దీని మీనింగ్ ఏంటి అంటే, నువ్వు ఈ రీసోర్స్ ఎక్కడ ఉంది, పైన ఉంది, దీనికి పైన సంబంధించిన ఉంది ఆబ్జెక్ట్ ఇక్కడ క్రియేట్ చేశారు, సో దాన్ని నువ్వు ఇప్పుడు ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు, యాక్సెస్ దాన్ని నువ్వు ఇక్కడ నువ్వు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఓకే సార్ ఇది మనకి ఫస్ట్ పాయింట్. సో అలాగే కన్జ్యూమర్లు కూడా సేమ్ ఆపరేషన్ చేయాలి మనం. ఇప్పుడు కన్జ్యూమర్లు కూడా యాక్సెస్ చేయాలి కదా, క్యూ సార్ క్యూ సెమికాలన్ తర్వాత కన్జ్యూమర్లు కూడా కన్జ్యూమర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయాలి మనం. కన్జ్యూమర్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ కూడా టూ పారామీటర్స్, దిస్ డాట్ క్యూ ఈక్వల్స్ టు. సో ఎందుకు ఇలా చేస్తున్నాము అని అంటే, ఎందుకు ఇలా చేయాలి అని అంటే నీకు అర్థమవుతుంది, జస్ట్ వెయిట్ అండ్ సీ. ఓకేనా, సో ఇప్పుడు కన్జ్యూమర్ ఉంది, ఇప్పుడు ప్రొడ్యూసర్లో ఈ రిసోర్స్ ఉంది, కన్జ్యూమర్లో కూడా ఈ రిసోర్స్ ఉంది ఉంది మనకి. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెయిన్ ఫంక్షన్కి వెళ్దాం. మెయిన్ ఫంక్షన్కి వెళ్ళి ఫస్ట్ దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎవరికి, క్యూ క్యూ అనే దానికి, క్యూ క్యూ అనే ఆబ్జెక్ట్. అంటే క్యూ ఈక్వల్ అనేది ఏంటి, మన యు రీసోర్స్. ఇది మన రీసోర్స్ రిసోర్స్ క్యూ అని అవును కదా, రీసోర్స్. రీసోర్స్ రెండు ఉన్నాయి న్యూ మనకి, ఇది పుట్ చేసుకుంటుంది గెట్ చేసుకుంటుంది. రీసోర్స్ అనేది టుట్ గెట్ ఉంది చేసుకుంటే. గెట్ ఉంది సో తర్వాత తర్వాత న్యూ అనే క్లాస్ తీసుకొని దాంట్లోకి ఆబ్జెక్ట్ ని పంపించాలి. ఇక్కడ మనకి రెండు విధాలుగా ఉంటుంది. మనం యాక్చువల్ ఎలా క్రియేట్ చేస్తాం ఆబ్జెక్ట్, ప్రొడ్యూసర్ P1 ఈక్వల్స్ అని రాస్తాం కదా, ఇలా రాయాలి, ప్రొడ్యూసర్ సార్ P1 ఈక్వల్స్ న్యూ ప్రొడ్యూసర్ అని రాయాలి. ఇలా రాస్తే ఏంటి అంటే, ఈ ఆబ్జెక్ట్ తోటి అందులో ఉన్న మెథడ్స్ కాదు, ఇక్కడ మనకు అవసరం లేదు కాబట్టి. సో డైరెక్ట్ గా ఇలా రాస్తే దాని మీనింగ్ ఏంటి అంటే, ఆ పర్టికులర్ కన్స్ట్రక్టర్ డైరెక్ట్ అంటే ఇక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్తే చూడు, ఒకసారి ఎఫ్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిందా, ప్రొడ్యూసర్ లో ఉండి ఇక్కడికి వచ్చిందా, మరొకసారి చూపిస్తా చూడు. ప్రొడ్యూసర్ కచ్చింది సార్ ఇక్కడ ఏం, ఇక్కడ ఈ క్యూ అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కదా, దేని క్యూ అంటే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ రిసోర్స్ ఆబ్జెక్ట్. క్యూ అనేది మన రిసోర్స్ క్యూకి కాబట్టి రిసోర్స్ కి ఈ ఆబ్జెక్ట్ దేంట్లో రిసోర్స్ పెట్టాం మనం, ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ దేనికి పంపించాం, ప్రొడ్యూసర్ కి పంపించాను, వచ్చింది ఎక్కడికి, ఇదే కదా ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ ని ఎవరికి పంపించాం, ప్రొడ్యూసర్ కి పంపించాం. అదే అప్పుడు ఆబ్జెక్ట్ సార్ ఏమవుతుంది, ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ప్రొడ్యూసర్ కాస్త ఇక్కడికి వస్తుంది అన్నట్టు, ఇక్కడికి అంటే కన్స్ట్రక్టర్ ఇక్కడ కి ఉన్న ఆబ్జెక్ట్, ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చింది, ఇప్పుడు ఇందులో స్టోర్ అయింది. అంటే అర్థమైంది, ఇప్పుడు ప్రొడ్యూసర్ లోపల ఇప్పుడు నీకు ఏ ఆబ్జెక్ట్ వచ్చింది, రీసోర్స్ ఆబ్జెక్ట్ వచ్చింది. అలాగే న్యూ కన్జ్యూమర్ క్యూ, న్యూ కన్జ్యూమర్ కన్జ్యూమర్ కూడా ఓకే సార్ కన్జ్యూమర్ కి కూడా నీకు ఇప్పుడు ఆబ్జెక్ట్ వచ్చింది. వచ్చిందా కన్జ్యూమర్ కి కూడా? కన్జ్యూమర్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ క్యూ అనేది నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది, మెయిన్ ఫంక్షన్ లో వచ్చింది, ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ మెయిన్ నువ్వు ఆబ్జెక్ట్ ఫంక్షన్ క్రియేట్ కి చేసావు. ఇప్పుడు క్యూ డాట్ ఇక్కడ ఏముంది, గెట్ మెథడ్, క్యూ డాట్ పుట్ మెథడ్ ఉన్నాయా రెండు గెట్ మెథడ్ పుట్ కదా. మెథడ్ సో ఇప్పుడు ఈ ఉన్నాయి రిసోర్స్, ఇప్పుడు ఇందులో క్యూ అనేది మన ఆబ్జెక్ట్ యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి, రిసోర్స్ యొక్క ఆబ్జెక్ట్, ఈ రెండు కూడా ఒక ప్రొడ్యూసర్ కి ఇచ్చేసా కన్జ్యూమర్. ఒకసారి ఇక్కడ కూడా చూద్దాం, మరి ఈ రెండు దీంట్లో వచ్చినా లేదు ఒకసారి చూద్దాం. ఇక్కడ సార్ ఓకే క్యూ సార్ డాట్ గెట్ వచ్చింది ఇక్కడ చూడు, క్యూ డాట్ గెట్ క్యూ క్యూ అంటే ఏంటి, గెట్ వచ్చింది సార్ ఇప్పుడు క్యూ అంటే అక్కడ ఉన్న ఆబ్జెక్ట్ క్యూ అంటే తీసుకొచ్చే రిసోర్స్ రీసోర్స్. అంటే ఈ రీసోర్స్ మనం ఇప్పుడు క్యూ డాట్ గెట్ ఫంక్షన్ వచ్చింది అని అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ రీసోర్స్ మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు రెండు వచ్చినాయి కదా, రెండు వచ్చేసినాయి మనకి. సార్ అంటే ఇక్కడ క్యూ డాట్ గెట్ క్యూ రెండు డాట్ పుట్ ఇది అంటే ప్రొడ్యూసర్ లోపల క్యూ వచ్చింది, ప్రొడ్యూసర్ లోపల గెట్ వచ్చింది, పుట్ వచ్చింది. కాబట్టి మనం వీఆర్ సక్సెస్ఫుల్ యాక్సెస్ దట్ రీసోర్స్ అన్నట్టు. ఇప్పుడు ఆ రీసోర్స్ ని మనం ఇప్పుడు యాక్సెస్ చేసాం. సో ఓకే ఇప్పుడు మనం సార్ ఏం చేయాలంటే, ప్రొడ్యూసర్ అనేవాడు ఇప్పుడు ఒకటి రాయాలి. ఏం రాయాలి అంటే, కంటిన్యూస్ గా ఇతను ఏం చేస్తూ ఉండాలి అంటే, కంటిన్యూస్ గా ఇతను ఏం చేస్తూ ఉండాలి అంటే, క్యూ డాట్ పుట్ చేయాలి. ఏం పుట్ చేయాలి, ఐ వాల్యూ పుట్ చేయాలి. పుట్టు ఐ వాల్యూ
క్యూ డాట్ పుట్. ఐ ప్లస్ ప్లస్ క్యూ డాట్ పుట్ అంటే ఏంటి? ఇక్కడ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నేను F3 ప్రెస్ చేస్తే అది అక్కడికి ఇక్కడ నుంచి వస్తుంది. ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే ఇంట్ ఐ అని తీసుకుందాం. ఏం లేదు ఐ లేదు అంటే ఇక్కడ ఇంట్ ఎన్ అనే వేరియబుల్ తీసుకొని ఈ ఎన్ ఈక్వల్ టు ఐ అని రాద్దాం. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఐ అని రాసి ఎన్ ఇక్కడ ఈక్వల్ టు ఒక ఐ మెసేజ్ రాద్దాం. సిస్ అవుట్ అని రాసి ఇక్కడ ఏం రాద్దాం అంటే ఎన్ పుట్ ఎన్ ప్లేస్ ఓకేనా. సో అలా పుట్ ఈక్వల్ టు ఎన్ ఈక్వల్ టు ఐ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనే మనకి అట్లా ఎన్ వాల్యూ అనేది మనకు అవుట్పుట్ లో వస్తుంది. ఇప్పుడు అంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ ఏం పంపిస్తున్నాను, ఐ ఈక్వల్ టు ఎంత? ఐ ఈక్వల్ టు జీరో. జీరో క్యూ డాట్ పుట్ ఐ ప్లస్ ప్లస్ అన్నాడు. ఐ ప్లస్ ప్లస్ అంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఐ ప్లస్ కాబట్టి ప్లస్ ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి జీరో పంపిస్తుంది, తర్వాత వన్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి జీరో పంపిస్తుంది పోస్ట్ వన్ ఇంక్రిమెంట్ కదా. ఒకవేళ నువ్వు ఇట్లా రాసినావు అనుకో డైరెక్ట్ గా 1 పంపిస్తుంది, 0 పంపించదు. సో అందుకని చెప్పి నేను ఏం రాసాను అంటే ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటి అంటే ఫస్ట్ అక్కడ ఉన్న 0 వాల్యూ పంపించిన తర్వాత అక్కడ ఐ వాల్యూ జీరో ఇంక్రిమెంట్ పంపించేసి అవుతుంది, వి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడికి వచ్చింది, అది ఎందులో స్టోర్ చేసినాం, ఎన్లో స్టోర్ చేసినాం, దాన్ని డిస్ప్లే చేసినాం. ఎండ్ లో స్టోర్ చేసినాం, డిస్ప్లే చేసినాం అయిపోయింది. తర్వాత ఎండ్ తర్వాత ఏం చేయాలి మనం? సిస్ అవుట్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ గెట్ అని రాయాలి. గెట్ గెట్ గాట్ లేకపోతే గాట్ అని రాద్దాం, గాట్ ప్లస్ ఎన్ రాద్దాం. గాట్ సో దీన్ని కాల్ చేయాలి కదా గాట్ మనం. ప్లస్ ఎన్ సో కన్జ్యూమర్ లో కూడా మనకు ఉంది. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే కన్సూమ్ క్యూ డాట్ గెట్ అని రాయాలి. సేమ్ క్యూ డాట్ గెట్ సో సార్ దీన్ని కూడా క్యూ మైన గా వైల్ ఇది కండిషన్ లో రాద్దాం. కన్సూమ్ దీన్ని కూడా మనం వైల్ కండిషన్ లో రాద్దాం. సో ఇది అబ్బా సంగతి. ఓకేనా. ఫస్ట్ మనం ప్రొడ్యూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఓకే సార్ ఫస్ట్ మనం క్యూ తీసుకోవాలి, రెండు మెథడ్స్ పుట్ అండ్ గెట్. ఓకేనా. సో క్యూ అనే పుట్ దానికి అండ్ నేను ఇక్కడ గెట్ అది క్యూ, కూడా తర్వాత క్యూ రిసోర్స్ లా క్లాస్ ప్రొడ్యూసర్ తీసుకున్న, క్లాస్ కన్జ్యూమర్ తీసుకున్న, ఈ రెండు కూడా రన్నేబుల్ ఇంటర్ఫేసెస్ కి వెళ్ళినాయి. రెండు కూడా ఎక్కడికి వెళ్ళినాయి? రన్నేబుల్ రన్నేబుల్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేసెస్ కి వెళ్ళినాయి. తర్వాత ఈ ప్రొడ్యూసర్ గారి యొక్క కన్స్ట్రక్టర్. సో ఈ ప్రొడ్యూసర్ కి మనం ఎక్కడి నుంచి రిసోర్స్ యాక్సెస్ చేయాలి కాబట్టి అది మనం ఇక్కడ పంపించేసాం, అయిపోయింది. ఓకేనా. సో కన్స్యూమర్ కూడా పంపించేసాం. సో ఓకే సార్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ వర్క్ మనం ఏంటి, రన్ లో కదా రాయాల్సింది. ఇక్కడ క్యూ క్యూని యాక్సెస్ చేసుకున్నాం, రన్ లో ఇక్కడ రాయాలి జాబ్ సార్ రాస్తున్నాం. ఐ ఈక్వల్ టు 0, క్యూ డాట్ పుట్ అంటే ఈ 0 ఐ ఈక్వల్ వాల్యూ టు జీరో ఐ ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది. సరేనా. సార్ సో అది సార్ అదే ఒకసారి అమ్మా అవుట్పుట్ చూడరా అవుట్పుట్ చూద్దాం చూద్దాం. 1 సెకండ్ 1 సెకండ్ విల్ సీ. సో తర్వాత యా తర్వాత మనం ఏం చేయాలి, రెండు థ్రెడ్స్ మన ప్రీవియస్ కాన్సెప్ట్ అంతా రాసేసాం కదా. సో వాటిని మనం స్టార్ట్ చేయాలి. సార్ యాక్చువల్లీ దీన్ని మనం ఎలా స్టార్ట్ ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటే ప్రొడ్యూసర్ P1 ఈక్వల్స్ టు న్యూ ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ C1 ఈక్వల్స్ టు న్యూ కన్జ్యూమర్. సో ఇలా రాసినంత మాత్రాన న్యూ మనకి కన్సూమ్ రన్నేబుల్ ఇంటర్ఫేసెస్ తోటి మనకు రన్ కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, థ్రెడ్ T1 ఈక్వల్స్ టు న్యూ థ్రెడ్ అని రాయాలి. న్యూ థ్రెడ్ అందులోకి దీన్ని పాస్ చేయాలి. చెప్పాను కదా మీకు ఇదేం పాస్ చేయాలి, P1 పాస్ చేయాలి, P1 పాస్ చేయాలి. తర్వాత ఇలాగే ఇంకొకటి కూడా రన్ చేయాలి. ఏంటది? థ్రెడ్ ఇందులో C2 అని టు పెట్టాలి, ఇందులో C1 పాస్ చేయాలి. ఇది రన్నేబుల్ ఇంటర్ఫేసెస్ లో నేను ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ చెప్పాను ఎలా రన్ చేయాలని చెప్పి. ఇలా రన్ చేయాలి. ఓకే ఎస్ సార్ ఓకే. రన్నేబుల్ ఇంటర్ఫేసెస్ లో మనం ఎక్స్టెండ్ థ్రెడ్ అన్నప్పుడు ఈ ప్రాబ్లం లేదు, బట్ ఇంప్లిమెంట్ రన్నేబుల్ ఇంటర్ఫేస్ అన్నప్పుడు మాత్రం కంపల్సరిగా మనం ఈ స్టెప్ చేయాలి. ఇలా చేసినంత మాత్రాన మనకి మనకి ఇలా చేసినంత మాత్రాన మనకు రాదు. సో మళ్ళీ మనం ఏం చేయాలి, T1 డాట్ స్టార్ట్ అని రాయాలి. స్టార్ట్ T2 అప్పుడు డాట్ T2 డాట్ స్టార్ట్ స్టార్ట్, ఇవి రెండు రాసిన తర్వాతనే మనకు కోడ్ రన్ అవుతుంది. ఒకసారి కోడ్ రన్ చేసి చూద్దాం కోడ్ రన్ అవుతుంది ఏమొచ్చింది, ఒకసారి ఆన్సర్ ఏమొచ్చింది ఒకసారి.
ఇక్కడ చూడు ప్రాలాగ్ ఒకసారి అబ్జర్వ్ చేయి, ఇక్కడ నేను మళ్ళీ రన్ చేస్తున్నా, మంచిగా చూడు అబ్జర్వ్ చేయి. ఇక్కడ చూడు పుట్ ఏమన్నాడు, పుట్ 1855. అంటే పుట్ ఆపరేషనే జరిగింది చూడు, కొద్దిసేపు వరకు పుట్ ఆ ఆపరేషన్ జరుగుతూనే ఉన్నది. ఇక్కడ గెట్ వచ్చింది, ఎక్కడ ఉంది జరుగుతూనే ఉంది. గెట్ ఆపరేషన్ లేదు. ఘాట్ వచ్చింది చూడు ఇక్కడ. ఆ అంటే ఘాట్ ఇక్కడ ముందు ఏమవుతుంది అంటే ఇష్టం ఉండడం జరుగుతుంది, అంటే ఒక ఆర్డర్ అంటూ ఏం లేదు. బట్ మనం ఏం డిస్కస్ చేసినాం ఇక్కడ, వాడు ఐటమ్స్ అయితే యాక్చువల్ ఐటమ్స్ పెడుతూనే ఉంటున్నాడు కంటిన్యూస్ గా. సార్ మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ 19 ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుని చూడు ఇక్కడ, 19 అదే 19 ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుని చూడు, నంబర్ ఆఫ్ టైమ్స్ 90 రిసీవ్ వన్ టూ చేసుకుంటాము, 92 ఆ ఎన్నిసార్లు సార్ రిసీవ్ చేసుకుని చూడు, అంటే సేమ్ ఐటమ్ ని ఎన్నిసార్లు రిసీవ్ చేసుకుంటుంది మనకి. సో ఈ ప్రాబ్లం ని మనం ఇప్పుడు ఓవర్కమ్ అన్ని చేయాలి. సార్లు మనకు ఆన్సర్ ఏం రావాలి అంటే ఓన్లీ ఫుట్ ఓవర్కమ్. 0 ఘాట్ 0, ఫుట్ 1 ఘాట్ 1 అని రావాలి. అర్థమైంది కదా? సో మళ్ళీ ఒకసారి ప్రాబ్లం ఓకే చెప్తున్నా సార్ నీకు, ఓకేనా? సో దీన్ని ఇలా అయినా రన్ చేసుకోవచ్చు, ఇక్కడ ఇంకొక చిన్న స్టెప్ ఉంటుంది, అలా అయినా రన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలా అయినా కూడా ఏం కాదు. బట్ కోడ్ కొంచెం పెద్దగా ఉంటుంది. సో ఇది మన రిసోర్స్, ఓకే సార్ ఇది మన ప్రొడ్యూసర్ థ్రెడ్, ఇది కన్స్యూమర్ థ్రెడ్. ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ ఇన్ యొక్క జాబ్, కన్స్యూమర్ ప్రొడ్యూసర్ యొక్క జాబ్ దీంట్లో రాస్తాం, కన్స్యూమర్ యొక్క జాబ్ దీంట్లో రాస్తాం. కన్స్యూమర్ జాబ్ ఏంటి, జస్ట్ రీసోర్స్ లో ఉన్న గెట్ గెట్ మెథడ్ ని కాల్ చేయాలి. ప్రొడ్యూసర్ వర్క్ ఏంటి, రీసోర్స్ లో ఉన్న పుట్ ఇచ్చు రీసోర్స్ డాట్ పుట్ మెథడ్ ని కాల్ చేయాలి. ఇందులో ఐ వాల్యూ పంపించాలి, ఇక్కడ ఐ వాల్యూ గెట్ చేసుకోవాలి. అండ్ ఇది ఎందుకు రాసాం మనం, మనం ఈ క్లాస్ లో ఈ ఆబ్జెక్ట్ ని, ఏది రీసోర్స్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి. ఏ రీసోర్స్, ఓకే సార్ క్యూ, క్యూ అనే రీసోర్స్. అందుకని చెప్పి మనం ఇక్కడ క్యూ ఏమన్నాం, క్యూ క్యూ డాట్ అన్నాం, క్యూ డాట్ క్యూ ఉంది కాబట్టి ఈ క్యూ లోకి, ఈ దిస్ డాట్ క్యూ, ఈ క్యూ లోకి ఏ క్యూ పాస్ చేశాను, ఈ క్యూ. ఈ క్యూ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, క్యూ మెయిన్ ఫంక్షన్ నుంచి క్యూ వచ్చింది మనకి, సోర్స్ మెయిన్ ఫంక్షన్ కి. అంటే ఈ క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇది మొత్తం పంపించకుండా దీనికి సంబంధించిన ఆబ్జెక్ట్ దేనికి పంపించావు, ప్రొడ్యూసర్ కి పంపించావు, కన్స్యూమర్ ప్రొడ్యూసర్ కి. ఇక్కడ ఈ క్యూ కన్స్యూమర్ వచ్చేసి పంపించిన ఇక్కడికి వెళ్ళిపోయింది, నెక్స్ట్ ఈ క్యూ ఈ కన్స్యూమర్ కి ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చింది. సో ఇది ఎజెండా. బట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఆన్సర్ రావట్లేదు, ఆన్సర్ రావాలంటే ఏం చేయాలి? సో ఆన్సర్ రావాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే, మనం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, వీ షుడ్ అప్లై ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్. ఇంటర్ ప్రాసెస్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అంటే ఈ మెథడ్, ఈ మెథడ్ ఈ రెండింటికి సంబంధం లేకుండా దానికి నచ్చినట్టు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో అప్పుడు మనం ఏం చేస్తారంటే, థ్రెడ్ లో ఏం చేస్తారు అని అంటే, ఈ రెండు మెథడ్స్ ముందు మనం సింక్రోనైజ్ అని రాయాలి. సింక్రోనైజ్ సింక్రోనైజ్డ్, సింక్రోనైజ్ వాయిడ్ పుట్, సింక్రోనైజ్ సింక్రోనైజ్డ్ అంటే ఈ రెండు, ఈ రెండు మెథడ్సే కదా. ఇది ఈ మెథడ్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్. ఈ మెథడ్ ఎవరు యూజ్ చేస్తున్నారు, ప్రొడ్యూసర్ గెట్ కన్స్యూమర్ కన్స్యూమర్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇవి రెండు ప్రాపర్ గా రాస్తున్నాయి, మనకు రావట్లేదు, దానికి ఇష్టం అన్నట్టు వస్తున్నాయి. సో మనం ఏం చేద్దామంటే, సింక్రోనైజ్, సింక్రోనైజ్ వాయిడ్ గెట్, సరే ఇలా పెట్టాం. సరే సింక్రోనైజ్ అంటే ఈ రెండు సింక్రోనైజ్ అయితే అంట, మరి అయినా కూడా అవుట్పుట్ వస్తుందా మనకి, లెటర్ చెక్. అయినా కూడా మనకి అవుట్పుట్ రావట్లేదు చూడు, మళ్ళీ పుట్లే వస్తున్నాయని, గెట్ రావట్లేదు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న లాజిక్ రాయాలి, చాలా జాగ్రత్త చూడు, చాలా చాలా లాజిక్ సింపుల్ గా ఉంటుంది, చాలా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అసలు మనకి ఇది ఎట్లా రన్ అవుతుందో మనకు ప్రాపర్ అర్థం కావట్లేదు కదా. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే, ఇక్కడ ఇది ఇక్కడ ఏం రాదు అంటే, థ్రెడ్ ఇది ప్రిడిఫైన్ క్లాస్ థ్రెడ్ డాట్ స్లీప్ 1000 మిల్లీసెకండ్స్ అని రాసేసి సరౌండ్ విత్ ట్రైనర్ థౌసండ్ మిల్లీ క్యాచ్. సెకండ్స్ ఇక్కడ ఏం లేదు అంటే, ఇక్కడ ఏంటంటే మనకు అవుట్పుట్ యాక్చువల్లీ 0 నుంచి స్టార్ట్ కావాలి కదా, 0 వచ్చింది మనకి సార్ రాలే, 1 కాలేదు, డైరెక్ట్ ఎక్కడికి కాలే వెళ్ళిపోయింది, అంత ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనుకోండి. మనం ఏం చేద్దాం అంటే, ఒక అవుట్పుట్ వచ్చినాక 1 సెకండ్ వెయిట్ చేసినాక ఇంకో అవుట్పుట్ వస్తుంది అన్నట్టు. ఈ థ్రెడ్ ని స్లీప్ పొజిషన్ లో వస్తుంది, ఎంతసేపు 1 మిల్లీసెకండ్ వస్తున్నాను. ఇది ప్రిడిఫైన్ క్లాస్ అబ్బా. ఇది ఏంటంటే, మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇందులో ఫస్ట్ 0 తో స్టార్ట్ అవుతుంది, జీరోతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి 0 తో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ మనకి 0 తో స్టార్ట్ అవుతుంది. బట్ 0 కనిపిస్తుందా నీకు,
కనిపిస్తలే సార్ ఎంత ఫాస్ట్ గా రన్ అవుతుందో చూడుకోడు. కానీ నాకు 0 నుంచి కావాలి అవుట్పుట్. సో అందుకని చెప్పి ఇందులో ఒక ప్రిడిఫైన్ అండ్ క్లాస్ ఉంటుంది. ఏంటది, థ్రెడ్ క్లాస్ లో స్లీప్ అనే మెథడ్ ఉంటుంది. రెడ్ క్లాస్ ఎక్కడ ఇక్కడ డిస్ప్లే చేశాను, డిస్ప్లే చేసే ముందు ఇక్కడ నువ్వు ఒకటి రాయాలి, ఏంటి 1000 మిల్లీ సెకండ్స్ అని రాయాలి. ఇక్కడ ఏమవుతుంది అంటే, ఫర్ మిల్లీ ఎగ్జాంపుల్ సెకండ్స్ మిల్లీ సెకండ్స్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది, అది రాసినాక ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 1000 సెకండ్స్ పెట్టావు, 1000 మిల్లీ సెకండ్స్ పెట్టావు కాబట్టి, సో అది ఒక మిల్లీ సెకండ్ ఆగి మనకు రన్ అవుతుంది కదా కోడ్ ప్రతిసారి. సార్ లేదు లేదు, నువ్వు 10,000 సెకండ్స్ పెట్టావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, 10,000 సెకండ్స్ వచ్చేంత వరకు టెన్ వాల్యూ థౌసండ్ డిస్ప్లే మిల్లీ కాదు, సెకండ్స్ ఆగి రన్ అవుతుంది. వాల్యూ డిస్ప్లే అవుతుంది. సో అట్లా 1 లాక్ సెకండ్స్, 2 లాక్ సెకండ్స్ అట్లా గాట్ మనకు వస్తుంది. సో నువ్వు సపోజ్ 10,000, సపోజ్ 1 crore సెకండ్స్ పెట్టాను నేను. 1 crore సెకండ్స్ అంటే ఏమవుతుంది, సో సార్ దాదాపుగా చాలా డేస్, చాలా టైం పడుతుంది మరి, చాలా చాలా టైం టైం పడుతుంది. అయింది. సో చాలా టైం పట్టిన తర్వాత, సరే చాలా టైం తర్వాత మళ్ళీ నీకు ఆన్సర్ ఏం రావాలా, ఇంకో ఆన్సర్ రావాలి కదా. సో అప్పుడు 0 1 ఏమవుతుంది అంటే, ఈ స్లీప్ మోడ్ అనేది అలాగే ఉంటుంది అన్నట్టు. అంటే టర్మినేట్ కూడా కావచ్చు, స్లీప్ లో ఉండి 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 అసలు కోడ్ అనే టర్మినేట్ కావచ్చు కదా. సో అందుకని మనం ఏం చెప్పాలి అంటే, అందుకే మనం ఏం చెప్పాలి అంటే, ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ లో పెట్టాలి ఈ థ్రెడ్ డాట్ ట్రై స్లీప్ క్యాష్ అనేది. బ్లాక్ ఎందుకు అంటే, ఒకవేళ స్లీప్ మోడ్ లోనే ఉందనుకో, అప్పుడు నీకు ఆన్సర్ ఏమొస్తుంది, నీ థ్రెడ్ అనేది ఇంటరప్ట్ అయింది, నీ స్లీప్ ఎక్సెప్షన్, మోడ్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. ఒకవేళ ఇంటరప్టెడ్ ఇప్పుడు ఎక్సెప్షన్ 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత వస్తే ప్రాబ్లం లేదు, ఒకవేళ రాకపోతే నీకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్ వస్తుంది. ఈ ఎక్సెప్షన్ అర్థం, రాకపోతే అసే ఇక రాకపోతే ఏం కాదు. సో ఇక్కడ కూడా అదే రాస్తున్నారు. ఇప్పుడు మీరా ఆన్సర్ కూడా నీకు ఎలా వస్తుంది, ఇప్పుడు ఆన్సర్ ఎలా వస్తుంది చూడు, చూడు మెల్లి మెల్ల వస్తుంది. 1 1 2 2 3 4 చూడు, పుట్ గాట్ టూ, ఫోర్ పుట్ 3 వచ్చింది, పుట్ 4 గాట్ 4 వచ్చింది, గాట్ 3 రాలే. త్రీ రాలే. అంటే ఇంకా ఎగ్జిక్యూట్ కావట్లేదు కోడ్ సరిగ్గా, అర్థమైందా. అందుకని ఇది కోడ్ పెట్టాను. సో సార్ ఇప్పుడు ఇప్పుడు మనం ఏం, ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు కోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, చాలా జాగ్రత్తగా చూడు, మనకు ఆన్సర్ సరిగ్గా రావట్లేదు. సో ఇప్పుడు ఆన్సర్ సరిగ్గా రావాలి అంటే రెండు మెథడ్స్ ఉంటాయి మనకి. ఏంటంటే రెండు అది మెథడ్స్ వెయిట్, ఇంకొకటి నోటిఫై. వెయిట్ అండ్ నోటిఫై. వెయిట్ మెథడ్ ఏంటి అని అంటే, ఫర్ వెయిట్ అండ్ ఎగ్జాంపుల్ నోటిఫై. ప్రొడ్యూసర్ ఒక ఐటమ్ ప్లేస్ చేసాడు, సార్ ఐటమ్ ప్లేస్ చేయగానే వెయిట్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి. ఓకేనా, వెయిట్ స్టేట్ లకి వెయిట్ స్టేట్ లోకి వెళ్ళి నోటిఫై చేయాలి ఎవరిని, గెట్ మెథడ్ ని నోటిఫై చేయాలి. నేను ఒక వాల్యూ ఇక్కడ పెట్టేశాను, నువ్వు ఒక వాల్యూ ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాలి ఇక్కడ. అర్థమవుతుందా, ఇక్కడ వాల్యూ. ఇక్కడ ఒక క్యూ ఉంది అబ్బా, ఒక క్యూ ఉంది, క్యూ మనకుంది, ఇట్లా క్యూ ఉంది. ఈ క్యూ యొక్క వర్క్ ఏంటి, ఇందులో ఎన్ని ఉంది మెథడ్స్ ఉన్నాయి, పుట్ మెథడ్ ఉంది, ఇంకోటి ఏంటి, గెట్ మెథడ్ పుట్ ఉంది. మెథడ్ ఉంది, గెట్ మెథడ్ గెట్ ఉంది. మెథడ్ ఉంది. పుట్ మెథడ్ ఎగ్జిక్యూట్ చేయడం అంటే ఏంటి, ఇందులో 0 ప్లేస్ చేద్దాం. 0 ప్లేస్ 0 ప్లేస్ చేసినాకనే వెయిట్ స్టేట్ లోకి వెళ్ళిపోవాలి. వెయిట్ స్టేట్ లకు వెళ్ళాలి. వెయిట్ స్టేట్ లోకి వెళ్ళి నోటిఫై చేయాలి. నోటిఫై అంటే సిగ్నల్ ఇవ్వాలి ఎవరికి, గెట్ మెథడ్ కి. గాట్ గెట్ గెట్ మెథడ్ అప్పుడు, గెట్ మెథడ్ ఏమవుతుంది, నోటిఫై ఎవరి నుంచి వచ్చింది, ప్రొడ్యూసర్ నుంచి వచ్చింది కదా. అప్పుడు గెట్ ఏం చేయాలి, ప్రొడ్యూసర్ జీరో నుంచి జీరోని రిట్రైవ్ చేసుకోవాలి. జీరోని రిట్రైవ్ చేసి మళ్ళీ వెయిట్ స్టేట్ కి వెళ్ళాలి, వెయిట్ వెయిట్ స్టేట్ స్టేట్ కి వెళ్ళాలి. మళ్ళీ ఏం ఏం వర్క్, వెయిటింగ్ అంటే మళ్ళీ ఏ వర్క్ చేయదు. మళ్ళీ నోటిఫై చేయాలి ఎవరిని, నోటిఫై చేయాలి ప్రొడ్యూసర్ ని. ఏమని నోటిఫై ప్రొడ్యూసర్ కి చేయాలి, నేను వాల్యూ తీసుకున్నా నువ్వు ఇంకో వాల్యూ పెట్టు సరే. అప్పుడు నువ్వు మనం కూడా ఏం చేయాలి, వాల్యూ అప్పుడు ఇది ఇంకొక వాల్యూ ఇస్తుంది ఇక్కడ 1, మళ్ళీ నోటిఫై వన్ చేస్తుంది, మళ్ళీ వాల్యూ తీసుకుంటుంది, మళ్ళీ వెయిట్ స్టేట్ లోకి వెళ్తుంది, ఇది మళ్ళీ దీన్ని నోటిఫై చేస్తుంది, మళ్ళీ ఇది 2 మళ్ళా చేస్తుంది, మళ్ళీ వెయిట్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇట్లా వెయిట్ అండ్ నోటిఫై ఒకదానికి ఒకటి అర్థం చేసుకుంటూ వెళ్తాయి అన్నట్టు. సో దాన్ని ఇక్కడ ఎలా రాస్తారు అని అంటే, దాన్ని ఇక్కడ ఎలా రాస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పుట్ మెథడ్ లో రాస్తున్నాను. పుట్ మెథడ్ పుట్ మెథడ్ నేను లో ఇక్కడ ఒక వాల్యూ తీసుకుంటున్నా, బులియన్ వాల్యూ, బులియన్ బూలియన్ ఈక్వల్స్ వాల్యూ. బులియన్ వాల్యూ.
సెట్ వాల్యూ ఆర్ వాల్యూ సెట్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని తీసుకుంటాము. ఫాల్స్ అని ఓకే. తీసుకొని నేను ఇక్కడ ఏమని రాస్తాను అంటే, అక్కడ ఏమని రాస్తాను అంటే సింపుల్ గా అది పుట్ మెథడే కదా. సో సార్ నేను ఒక చిన్న కండిషన్ రాస్తా ఇక్కడ ఇందులో, 1 సెకండ్. కండిషన్ ఇక్కడ కండిషన్ రాస్తా, ఇక్కడ ఇక్కడ ఏమని రాస్తా అంటే, ఇఫ్ ఒకవేళ ఇఫ్ వాల్యూ సెట్ ఈక్వల్ టు వాల్యూ సెట్ అని పెట్టాను. వాల్యూ సెట్ అంటే మనకి ఏముంది ఇక్కడ బ్రాకెట్ లో, ఫాల్సే కదా, ఇది ఫాల్సే కదా, ఫాల్సే సార్. ఫాల్స్ కాబట్టి మనకు ఈ కండిషన్ ట్రూ కాదు, కండిషన్ ట్రూ కాదు, కండిషన్ ట్రూ ట్రూ కాదు, కాదు అప్పుడు. ట్రూ కాదు కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్నది రన్ అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు రాసానో నీకు చెప్తాను, 1 సెకండ్. ట్రై ఇది ఏం చేస్తుంది అంటే ట్రై స్టేట్ లోకి వెళ్తాయి, ట్రై అంటే ట్రై కాదు. సో మనం ఏం మళ్ళీ చేయాలంటే ట్రై స్టేట్ లైక్ వెయిట్ 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 లో పెట్టాలి దీన్ని. సో ఈ వెయిట్ కి వెయిట్ లో ఏమవుతుందంటే పెట్టాలి. మళ్ళీ వాల్యూ సెట్, 1 సెకండ్, వాల్యూ సెట్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. సో ఇక్కడ ఈ వెయిట్ స్టేట్ ని మనం ఏం చేయాలి అంటే ట్రై క్యాచ్ బ్లాక్ లో పెట్టాలి. మళ్ళీ వెయిట్ కూడా అంటే వెయిట్ చేసి అది కూడా మళ్ళా కరెక్ట్ అయిపోవచ్చు కదా థ్రెడ్ కూడా, ఓకేనా. టైమింగ్ ఎంత? వెయిట్ లో కూడా టైమింగ్ వెయిట్ ఉందా? ఏముండదు, నోటిఫై అండ్ నోటిఫై చేసేంత వరకు కూడా అట్లనే ఉంటుంది. నోటిఫై చెప్తాను నీకు ఓకే సార్. అర్థమవుతుంది, వెయిట్ చేయి, నోటిఫై చేయాలి. సో తర్వాత మనం ఈ మెసేజ్ రాసాము ఓకే, తర్వాత ఇది రన్ అవుతుంది, తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ ఈ ప్లేసెస్ లో నేను ఏం చేస్తున్నా అంటే వాల్యూ సెట్ ఈక్వల్ టు వాల్యూ వాల్యూ సెట్ సెట్ ఈక్వల్ ట్రూ అని రాస్తున్నాను. అండ్ తర్వాత ఇక నోటిఫై రాస్తున్నాను, నోటిఫై నోటిఫై. నోటిఫై రాస్తాను ఇది. ఇప్పుడు చూడు మనం ఒక్కసారి ఏం చేద్దామంటే ఈ ఒక్కటే కోడ్ మనం రన్ చేద్దాం, ఇప్పుడు వేరే ఏ కోడ్ అవసరం లేదు, ఓకే సార్. మనం ఇదే కొన్ని రన్ చేద్దాం. ఎందుకు నీకు ఉంటే అర్థమవుతుంది వెయిట్ ఇది కదా. అవుతుంది. ఇప్పుడు చూడు ఫస్ట్ ఒకసారి రన్ చేద్దాం దీన్ని. వాల్యూ ఎంత, వాల్యూ సెట్ ఎంత, ఫాల్స్ కదా, ఫాల్స్, ఇది ఫాల్స్ ఫాల్స్. కాబట్టి ఇది మన కోడ్ రన్ అవుతుంది, రన్ కాదు. సో ఇన్ఈక్వాలిటీ ఎంత మనకి, 0, ఫస్ట్ ఐ వాల్యూ ఎంత, 0 కదా. ఐ వాల్యూ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, కింద నుంచి ఇచ్చాం మనం, ఇక్కడ ప్రొడ్యూసర్ జీరో నుంచి సార్ 0 ఇచ్చాం, జీరో. కింద ఇక్కడ 0 వస్తుంది. తర్వాత ఇప్పుడు ఇది ఒక 1000 మిల్లీ సెకండ్స్ వరకు స్లీప్ మోడ్ వెళ్ళిపోతుంది, తర్వాత బ్యాక్ వస్తుంది. 1000 మిల్లీసెకండ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వాల్యూ సెట్ ఈక్వల్టీ ఏమన్నా ఉన్నా, ట్రూ ట్రూ ఫస్ట్ ఏమున్నది, ఫాల్స్ ఉంది, తర్వాత ఏమైంది, ట్రూ అయింది. ఫాల్స్ ఉంది. సిస్టమ్ ట్రూ డాట్ అవుట్ అయింది. డాట్ ప్రింట్ ఏమన్నా, పుట్ 0 అన్నా, పుట్ ప్లస్ పుట్ ఇన్ వాల్యూ ఎంత, 0. నీకు ఆన్సర్ ఏమొస్తే పుట్ 0 వస్తుంది. జీరో తర్వాత ఏమన్నా నోటిఫై అన్నా, జీరో నోటిఫై వస్తుంది. అంటే ఏమవుతుంది, మనం గెట్ మెథడ్ నోటిఫై కి వచ్చి దాన్ని కాల్ చేసేది, సరే గెట్ మెథడ్ కాల్ చేయలేదు, మళ్ళీ అది ఏం చేసింది అంటే పుట్ మెథడ్ మళ్ళీ కాల్ చేసింది అనుకుందాం. మళ్ళీ ఇదే కోడ్ అంటే ఈ కోడ్ రన్ కాకుండా మళ్ళీ ఇదే కోడ్ ఇక్కడ ఏమవుతుంది, పుట్ 0, పుట్ 11, పుట్ 12 వచ్చింది కదా. ఒకవేళ మళ్ళీ దీన్నే కాల్ చేసింది అనుకో, వచ్చింది అప్పుడు సార్ ఏం, అప్పుడు దాన్ని కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, వాల్యూ సెట్ ఈక్వల్ టు మనకి ఎంత ఉంది, ట్రూ ఉంది ఇప్పుడు. సో ట్రూ ఉంది. ఇఫ్ ఇఫ్ ట్రూ అంటే ఏమవుతుంది, వెయిట్. ఇఫ్ ట్రూ అంటే ఏంటిది, వెయిట్. ఇఫ్ ట్రూ అంటే ఏంటిది, వెయిట్. వెయిట్ సెట్ లోకి వెళ్ళిపోతుంది వెయిట్ ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళి నువ్వు ఐ వాల్యూ 0 పంపించేసావు, ఇక్కడ ప్రొడ్యూసర్ నుంచి వెళ్ళి క్యూ డాట్ పుట్ అంటే ప్రొడ్యూసర్ నుంచి ఇక్కడ నుంచి వెళ్ళి నీకు ఇక్కడ 0 వెళ్ళిపోయింది, 0 స్టోర్ అయిపోయింది. సో తర్వాత ఇక్కడ వాల్యూ సెట్ అనేది ఫాల్స్ తీసుకున్నావు, సో నీకు ఈ కోడ్ రన్ కాదు. తర్వాత ఎన్ ఈక్వల్ టు 0, సో 1000 మిల్లీ సెకండ్స్ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. తర్వాత వాల్యూ సెట్ అనేది ట్రూ వాల్యూ పెట్టేశావు, తర్వాత సిస్టమ్ ట్రూ డాట్ అవుట్ అయింది. డాట్ ప్రింట్ అనేది పుట్ 0 అనేది మనకు అవుట్పుట్ లో వచ్చింది. పుట్ 0 అవుట్పుట్ వచ్చినాక ఏమన్నాం, నోటిఫై అన్నాం. నోటిఫై అంటే సపోజ్ గెట్ అనేది అయితే నోటిఫై కాలే, నోటిఫై సపోజ్ మళ్ళీ ఇది కాలే. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ సెట్ ఈక్వల్ మనకి ఎంత అయింది ఇక్కడ, ట్రూ. ట్రూ కాబట్టి ఏంటిది, వెయిటింగ్ స్టేట్ ట్రూ. అనే ఉంటుంది. అంటే 0 డిస్ప్లే అయిన తర్వాత ఇది వెయిట్ కంపల్సరీగా వెయిటింగ్ స్టేట్ లోనే ఉంటుంది. మరి ఎప్పుడు ఇది బయటకు వస్తే చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దాం అంటే గెట్ మెథడ్ లో ఇక్కడ మనం ఏం రాద్దామంటే, గెట్ మెథడ్ లో ఇఫ్ సేమ్ ఇఫ్ డాలర్ నాట్ వాల్యూ సెట్, డాలర్ వాల్యూ సెట్ మళ్ళీ వేరే షెల్లోకి వెళ్ళిపోవాలి, ఇది కూడా వేరే షెల్లోకి వెళ్ళిపోవాలి. ఇది ఎప్పుడు వేరే షెల్లోకి వెళ్ళాలి చూద్దాం. సో తర్వాత సిస్టమ్ డాట్ ఆర్డర్ ప్రింటర్ అండ్ గాట్ ఇన్, తర్వాత వాల్యూ సెట్ ఈక్వల్స్ టు ఫాల్స్, వాల్యూ సెట్ ఈక్వల్ టు ఫాల్స్,
తర్వాత ఇక్కడ నోటిఫై చేయాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఒకసారి, ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఓకే ఇప్పుడు సార్. గెట్ మెథడ్, గెట్ మెథడ్ వాల్యూ సెట్ ఫస్ట్ ఏముంది మనకి ఫాల్స్ ఉంది. ఇప్పుడు ఇందులో ఫస్ట్ ఫాల్స్ ఉంది. ఫుట్ మెథడ్ అయిన తర్వాత మనకి ఏమొస్తుంది, ట్రూ ఉంది కదా. ట్రూ అంటే ఏంటిది, నాట్ ట్రూ సార్ అంటే ఫాల్స్, సో ఈ కోడ్ రన్ కాదు, ఫాల్స్. కిందికి వస్తుంది. తర్వాత సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేది గాడ్ జీరో అని వస్తుంది ఆన్సర్ మనకి. తర్వాత గాట్ గాడ్ జీరో. జీరో వచ్చింది కదా, వాల్యూ సెట్ ఈక్వల్ ఎంత, సార్ ఫాల్స్ ఫాల్స్. నాట్ ఫాల్స్ అంటే ఏంటిది, ట్రూ కదా. నాట్ ట్రూ. ఫాల్స్ అండ్ ట్రూ కదా, అంటే మళ్ళీ ఏ సెట్కి వెళ్తుంది, వెయిట్ సెట్. అంటే ఇక్కడ నేను చెప్తున్నానంటే నువ్వు దీన్ని ఒకటేసారి రన్ చేసేటట్టు మనం కోడ్ డిజైన్ చేసినాం, దీన్ని కూడా ఒకటేసారి రన్ చేసేటట్టు కోడ్ డిజైన్ చేసినాం. సో సింపుల్ ఇక్కడ ఏమవుతుందంటే ఒకటే సార్. ఇది రన్ కాగానే నోటిఫై చేస్తావు, అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఈ కోడ్ రన్ అవుతుంది, మళ్ళీ ఇది రన్ కాగానే మళ్ళీ ఇక్కడికి వస్తుంది అన్నట్టు. ఓకేనా, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, మనకు ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం.